జగన్ నాయక్ మాజీ ఎంపీ, మాజీ మంత్రి, మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ నేషనల్ కమిషన్ మెంబరు. ఈరోజు గిరిజనుల సమస్యల మీద తెలంగాణ లంబాడి గిరిజన జాక్ తెలంగాణ లంబాడి గిరిజన జాయింట్ యాక్షన్ కమిటీ కోఆర్డినేటర్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తదుపరి కోఆర్డినేటర్గా ఈ సమస్యల మీద కార్యక్రమాలు చేపడుతున్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించింది సామాజిక తెలంగాణ గురించి బయట చేయడం. కానీ సామాజిక తెలంగాణ ఏర్పడాలి, ఇంకా దాని గురించి ప్రభుత్వాన్ని నిలదీయడానికి మొన్ననే పక్క రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అనుభవం లేకున్నా మరి నా యువకుడైనా కూడా అక్కడ సామాజిక న్యాయానికి కట్టుబడి ఎక్కడైతే సామాజిక న్యాయం అవసరం లేదో అక్కడ సామాజిక న్యాయాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఎక్కడైతే సామాజిక న్యాయం కావాలో అక్కడ సామాజిక న్యాయం లేదు తెలంగాణలో. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి తదుపరి 72 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో లంబాడి తెగ, లంబాడి గిరిజన తెగ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో కూడా వీళ్ళు గిరిజనులుగా గుర్తించబడి కేవలం ఆంధ్ర ప్రాంతానికే సౌకర్యాలు కల్పిస్తున్న సందర్భంలో అప్పటి ప్రభుత్వం మరి తెలంగాణలో కూడా అటువంటి సౌకర్యం కల్పించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకి ఏదైతే బిల్లు పార్లమెంట్లో తెచ్చారో అటువంటి బిల్లునే తెలంగాణ లంబాడి ఎరకల జాతుల వారిని గిరిజన తెగలుగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు 108 of 1976 యాక్ట్ ద్వారా మరి లంబాడి గిరిజన తెగను ఎరకల వారిని ఆ అవకాశాలు ఆ రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. ఆ మూమెంట్ను నేను 10 సంవత్సరాలు 69 నుంచి 76 వరకు ముందంజలో ఉండి ప్రయత్నం చేశాను. అయితే ఈరోజు ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణకు రావాల్సిన ప్రతి ఒక్కరి హక్కులు ప్రతి ఒక్కరికి రావాలి. ఆ తెలంగాణ బిల్లులో చేర్చినటువంటి హక్కులు తెలంగాణ ప్రజలకు మరి రావాలి. కానీ దురదృష్టవశాత్తు గిరిజనుల జనాభా పెరిగింది, 10% పెరిగింది. అయితే 10% పెరిగితే ఇప్పుడున్న ప్రభుత్వం 12% ఇస్తామని చెప్పేసి వారి ఎన్నికల మేనిఫెస్టోలో 2014 పెట్టింది. కేసీఆర్ గారు పదే ఎన్నోసార్లు చెప్పినారు, మొట్టమొదటి సంతకం పెడతానన్నారు. అయితే మేము 6 సంవత్సరాలుగా ప్రయత్నం చేసినా కూడా దాని మీద మరి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 2017లో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, 2011 జనాభా ప్రకారం వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి, 9.34% రిజర్వేషన్ కల్పించాలని అది డైరెక్షన్ ఇచ్చింది. అదే రకంగా 2017లో మోదీ గారి బీజేపీ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క గిరిజనులకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా పెరిగింది కాబట్టి 2011 ప్రకారం 9.08 అంటే ఈ లెక్కలు ఎక్కువ తక్కువ ఎందుకని అంటే భద్రాచలంలో కొన్ని మండలాలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ పోయినాయి, అందులో గిరిజనుల సంఖ్య అక్కడ పోవడం వల్ల ఇవి కొంచెం తేడా వచ్చాయి. 9.34 హైకోర్టు చెప్పింది, 9.08 సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. మన కేసీఆర్ గారి సర్వే ఇంటింటి సర్వేలో 9.94% అంటే 10% వచ్చింది. అయితే మాకు రావాల్సింది ఇప్పుడు 10% రిజర్వేషన్. ఈ రిజర్వేషన్ ఇవ్వడం లేదు, హైకోర్టు చెప్పినా ఇవ్వడం లేదు, కేంద్రం డైరెక్షన్ ఇచ్చినా చేయడం లేదని చెప్పేసి అది ముఖ్య సమస్యగా ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపడుతున్నాం. అందులో మొట్టమొదటిగా 13-14 జూలై 2 రోజులు హైదరాబాద్ ఇంద్రపార్క్ దగ్గర దీక్ష చేస్తున్నాం. దాని తదుపరి 27 జూలై 2019 జానపాడు దర్గా నుంచి మరి జగదంబ దుర్గా తాండ ఆదిలాబాద్ వరకు ఈ యొక్క గిరిజన లంబాడి గిరిజన చైతన్య రథయాత్ర చేపడుతున్నాం.
ఇందులో వివిధ సమస్యలు, ఒకటేమో రిజర్వేషన్ పెంచాలి.